వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్‌ప్రెస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సబితా ఇంద్రారెడ్డిపై సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి కామెంట్లపై బగ్గుమన్న బీఆర్ఎస్. సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన, వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన, సభ వాయిదా. అభ్యంతరకర వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందే, వాయిదా పడిన సభలోనే నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్. కరోనా కాలంలోనూ రైతు బంధు పెన్షన్లు ఆపలేదు, అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పదేళ్లు పనిచేశామన్న కేటీఆర్. రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు, దాడులు పెరిగాయి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న సత్యవతి రాథోడ్. అప్డేట్ చూస్తే, అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపరచారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్ సభను వాయిదా వేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం మహిళా సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. అధ్యక్ష, ప్రోగ్రెసివ్ వాదులు, సామాజిక పరివర్తన అధ్యక్ష ఒక సంవత్సరం కాదు, ఇంకా ఏం బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నాను. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం అన్యాయం చేశామని, ప్రతిసారి అసెంబ్లీలో అగౌరవపరుస్తున్నారని ప్రశ్నించారు. సీఎం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సబితా డిమాండ్ చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పెద్ద స్థాయికి వెళ్తామని రేవంత్ రెడ్డికి అండగా ఉంటే ఇప్పుడు అవమానించడం సరికాదని శాసనసభ సాక్షిగా తెలిపారు. ఆగమనండి అధ్యక్ష, మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష, చర్చ పెడదాం అధ్యక్ష, అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడ ఉన్న లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకిన్న ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రా, ఈ పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతే లేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా? మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేసాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ రట్లేదు అన్నాడు అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి మంత్రి, ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం, అధ్యక్ష ఆగమనండి అధ్యక్ష, మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష, చర్చ పెడదాం. అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపరచారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, 19% చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలు అంశాలను లేవనెత్తడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా
150,000 కోట్ల అంచనా ఎలా పెరుగుతుంది అనే అంశానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కావచ్చు ఇతర అంశాలు కూడా సభలో పెట్టాలని వారు డిమాండ్ చేస్తూ కంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా లేచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన ఏదైతే ఆరోపణలు చేయడం కావచ్చు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే అప్రోప్రియేషన్ బిల్లు పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి అంశాలు రావాల్సినటువంటి అవసరం ఏముంది, దాంతోపాటుగా డీవియేషన్ ఎలా చేస్తారనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబిత ఇంద్రరెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, వెంటనే ఏదైతే క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వెంటనే అటు ఏదైతే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మాట్లాడుతూ కూడా ఇదే అంశాల మీద మాట్లాడుతూ రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడుతూ మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేను ఏదో ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డిని అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి చూడొచ్చు, అభ్యంతరకరంగా ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశాలపైన అటు చర్చ జరపాలి, అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మల్లుబట్టి విక్రమార్క కూడా అటు ఏదైతే క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నారు. మాట్లాడే సభను ఏదైతే కొంత గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేసినటువంటి నేపథ్యంలో తిరిగి అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే అంశంపైన చర్చను చేపట్టాలని కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, క్షమాపణ కోరుతూ ఉన్నారు. మహిళలపైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా కొంత రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా అటు ఏదైతే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా సమర్థిస్తున్నట్టు తమకు కనిపిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి కూడా అటు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడుతూ తనను గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నామని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, కొంత అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, దాన్ని సరిచూసుకోమని నేను సభలో ప్రశ్నించినందుకు తనను టార్గెట్ చేసినట్టు కూడా వారు కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా ప్రధానంగా డీవియేషన్ అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చూస్తే మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన తర్వాత ప్రధానంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి 150,000 కోట్లు అంచనా ఎలా పెరుగుతుంది దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కంక్లూడ్ చేశారు. దాంతోపాటుగా దీనికన్నా ముందు కూడా అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని అంశాలకు సంబంధించి కూడా రీఅప్రోప్రియేట్ చేసుకోవాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి అంశాలను కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే మహిళలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత సభలో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ సందర్భంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సభ ప్రారంభమైన తర్వాత కూడా తాము ఈ చర్చకు పట్టుబడతామని అటు ప్రభుత్వం కావచ్చు దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఎమ్మెల్యేలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మల్లుబిట్టి విక్రమార్క కూడా వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, దాంతోపాటుగా క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమంటూ ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్ప అని ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమంటూ ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్ప అని ప్రశ్నించారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలో నిన్న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనలో నిందితునిగా ఉన్న మునుగాల శివాజీ రెడ్డి అలియాస్ చింటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరునిగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుణ్ణి అరెస్ట్ చేయకుండా ప్రభుత్వ పెద్దలు చింటూను కాపాడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అండదండలతో నిందితుణ్ణి అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నిందితుల్లో గౌతమ్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ వనస్థలీపురంలో నిన్న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, నిన్న వనస్థలీపురంలో జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసినటువంటి దాంట్లో పునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. గ్యాంగ్ రేప్ చేసిన ఆయనను అరెస్ట్ చేయకుండా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు దానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వనస్థలీపురంలోని హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరుడు మునుగాల శివాజీ రెడ్డి అలియాస్ చింటూ ఉన్నట్టుగా ప్రస్తుతానికి సాధ్యత వచ్చింది. ఎమ్మెల్యే అండదండల కారణంగా నిందితుని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సర్యం చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా విమర్శ అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇద్దరు నిందితుల్లో గౌతమ్ రెడ్డి అనే నిందితుల్ని మాత్రమే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు శివాజీ రెడ్డి అదేవిధంగా అలియాస్ చింటూ సైజ్ మార్పు సంబంధించినటువంటి ఈయనను అరెస్ట్ చేయకుండా సాధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఆయన సర్పంచ్ గా పోటీ చేయడానికి రాజగోపాల్ రెడ్డిని కలిసి గతంలో అనేక సార్లు ఆయనకు పేదోడు వదరు ఉన్నటువంటి వ్యక్తి అని తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఆయనను అరెస్ట్ చేయకుండా పోలీసులు కేసులు తప్పుతో పట్టిస్తూ యువతికి న్యాయం జరగకుండా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనంతరపురం నిన్న జరిగినటువంటి దాంట్లో యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం సంపాదించగా చెప్పారు. అమెజాన్ లో యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తోంది. పార్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లి అక్కడ ఆమె ఎడ్ల గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బలవంతంగా యువతికి ఓడుగా తాగించాడు. స్ట్రోక్ అవుతున్నటువంటి బాధితురాలపై అత్యాచారం కూడా చేశాడు. అయితే గత కొంతకాలంగా గౌతమ్ రెడ్డికి యువతికి పరిచయం ఉంది. కానీ ఇదే క్రమంలో మరో స్నేహితుడు శివాజీ రెడ్డిని కూడా హోటల్ కు పిలిపించి గౌతమ్ బాధితురాలపైన ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కోలుకున్నటువంటి యువతి ఇద్దరిని చూసి గట్టిగా కేకలు వేయడంతో హోటల్ గది నుండి ఇద్దరు ఫరారయ్యారు. జరిగినటువంటి ఇటీపై తన ఫ్రెండ్ ఫోన్ చేసినటువంటి బాధితురాలు
టోటల్ వాటర్కు వెళ్లి సాయిత్రాలను హాస్పిటల్ తీసుకెళ్లినటువంటి స్నేహితులు ఇవన్నీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి వనస్థలపురం పోలీసులు మరో నిందితుడు శివాజీ రెడ్డిని మాత్రం పరారులో ఉందని చెప్తున్నారు. పరారులో ఉన్నటువంటి మునగాల శివాజీ రెడ్డి కేవలం రాజగోపాల్ రెడ్డి ప్రధాన అంశాలు కావడంతోనే మొన్నటి వరకు తన గ్రామంలో కాడుమరుగా కొనసాగినటువంటి శివాజీ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ కేవలం ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే అండదండలతో రాచకొండ పోలీసులు తాత్పర్యం వహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు అనేక రకాల క్రైమ్ రేట్ గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులను మహిళలను ఎమ్మెల్యేలందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడమే కాకుండా కనీసం వారిపై వారికి కనీస మర్యాద ఇవ్వడం పక్కన పెట్టేస్తే ఇటు తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే చూస్తా ఉంటే అనేక రకాల అనుమానాలు కనిపిస్తా ఉన్నాయి. వనస్థలిపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండదండలతోనే జరుగుతూ ఉంది కాబట్టి దానికోసమే మనం ఎవరిని కూడా పట్టుకోవడం లేదన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి క్లారిఫికేషన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా విధుల్లో గౌతమ్ రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు గుణగాల శివాజీ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నటువంటి చాలా స్పష్టంగా పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. దీంట్లో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఎమ్మెల్యే అనదండలతోనే ఇది జరుగుతుందా అనేటువంటి కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మమత రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీఆర్ఎస్ పాలన వ్యవసాయానికి స్వర్ణయుగంలో ఉండేదన్న కేటీఆర్ 7 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే పెరిగాయని విమర్శించారు. వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు కేసీఆర్ రైతు బంధు చేపట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. నాట్లు పూర్తయినా రైతు భరోసా నిధులు జమ చేయకపోవడం పట్ల కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒక స్వర్ణయుగం అధ్యక్ష, భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది? ఎందుకైంది అధ్యక్ష? కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 నెలల కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ళు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను, ప్రభుత్వం చూసుకోవచ్చు, వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష? వాళ్ళ బతుకుదెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష. అందుకే రైతు బంధు తెచ్చినాం. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక సాగునీళ్లు లేక బోర్లు వేసి బోర్లు పడి ఆనాడు పంటలు పండక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ కోరినాం, అందరం కలిసే కోరినాం, తద్వారా అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ మళ్ళొక్కసారి వ్యవసాయం సంక్షోభంలో మునిగే పరిస్థితి వచ్చింది, రైతు వెన్ను విరుగుతోంది, పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెప్పి, రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి తెచ్చిన పథకమే రైతు బంధు పథకం అధ్యక్ష. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు వ్యవసాయ రంగం మొత్తం గాడిన పడాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష. తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష, తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడం అధ్యక్ష మనం, కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష? ఆలోచించండి, నాట్లు పడేటప్పుడు ఇస్తారు రైతు బంధు, వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేసిండ్రు అధ్యక్ష, పర్వాలేదు మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి,
ఓట్లు అయిపోయినాక వేస్తారా ఎత్తగొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష గౌరవ డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా. ఇందులో అయితే నిధులు లేవు. రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని, బోనస్ అన్నారు 500 పంటకి. మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో 21,83 రూపాయలు MSP అంటారు, గ్రేడే దొడ్డు వడ్లు. కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారని చెప్తున్నది. వాళ్ళే ఇది తీసుకోలేదు, మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా. ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి. ఏకకాలంలో రుణమాఫీ 2 సార్లు ప్రకటనలు నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు. అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. కేసీఆర్ గారు మొదటిసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికైందే 16,000 కోట్లు. మరి మీరు 1,50,000 చేస్తే ఎందుకు కేవలం 11,000-12,000 కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు? ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు? రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష మొదలు 40,000 కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు, తర్వాత కేబినెట్లో 31,000 అన్నారు. మరి బడ్జెట్లో చూస్తే 25,000 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ ఆగుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12,000, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2 సార్లు 3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు ఏ ఒక్క నిరుద్యోగి చెప్పినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలవడం కోసం తీయటి పుల్లటి మాటలు చెప్పి ఇప్పుడు దాటవేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం డెవలప్మెంట్ ఏజెంట్గా ఉండాలి కానీ రికవరీ ఏజెంట్గా ఉండొద్దని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్న అబద్దాలు చూస్తే గ్లోబల్స్ కూడా వీళ్ళ దగ్గర ట్యూషన్ జాయిన్ అవుతాడేమో అని ఎద్దేవా చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? పాప్ క్విజ్ పెట్టండి, ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్. ఎందుకు సార్ అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు? దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కదా అని చెప్ప. మీది ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళ వైఖరి వీళ్ళు చెప్పారు అధ్యక్ష, అరచేతిలో వైకుంఠం చూపెట్టారు, నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో. అధ్యక్ష మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్తో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష. మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు, థియేటర్ బుల్లెట్ హామీలు ఇచ్చారు, బుట్టలు ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా వారిని, ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబ్బులు చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఎలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట, అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5 లక్షల విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష ఈ బడ్జెట్లో? తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు ఎగవేతలు కత్తిరింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష? అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000-4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ. కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష, ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ్ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంటు డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ తరఫున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం బాడాలి, ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష. మేము వాళ్ళని వదిలిపెట్టం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ. ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్.
2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు. కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు. ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్పు గారు సిరిసిల్లకు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష. కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 116 తప్ప మరి తులం బంగారం విప్పు గారికి దొరకలేదా? గవర్నమెంట్కి దొరకలేదా? బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో? లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో? వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ? అధ్యక్ష, మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2000 నుంచి 4000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద? మహాలక్ష్మి, మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద? కరోనీలు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు 2 విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు. మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 ఏళ్ళలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకు ఇచ్చిన, నేను వారికి పంపిస్తూ ఉన్నాను తమరి ద్వారా. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్. అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు అధ్యక్ష. 30,000 ఉద్యోగాలు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? అధ్యక్ష, ఐ రికమెండ్, నేను నాకు మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా. అధ్యక్ష, డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది August 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది June 22, తుది పరీక్ష పెట్టింది September 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ April 22, ప్రిలిం పరీక్ష August 22, ఫిజికల్ టెస్ట్ January 23, మెయిన్ పరీక్ష April 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష. జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది. కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు ఎవరూ చెరిపేయలేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు దాడులు పెరగడంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో శాంతి భద్రతలు, మహిళలపై దాడులపై మాట్లాడిన ఆమె ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోజురోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతోందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హోంమంత్రి వర్యులు లేరు, ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు ఇంకా పకడ్బందీగా శాంతి భద్రతలు అమలు కావాలి. కానీ ఎందుకో గడిచిన 8 నెలలుగా మనం చూస్తే చాలా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళ మీద సరియైన చర్యలు తీసుకున్నట్టు కానీ, దోషులను పట్టుకొని శిక్షించినట్టు కానీ, బాధితులకు సాయం చేసినట్టు కానీ దాఖలాలు కనిపించట్లేవు. అందుకనే నేను అనుకుంటాను ఆ దోషులు ఎవరైనా ఏం చేసినా నడుస్తుంది, ఏం చేయలేరు అనే ఒక అతి విశ్వాసం నమ్మకంతో ఇవన్నీ ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు భావించాల్సి వస్తుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న జరిగిన సంఘటనలు కానీ, ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ఆ రోజే మనం మాట్లాడినప్పుడు ఒక 8 ఏళ్ల బాలిక మీద కూడా ఇలాంటి సంఘటన జరిగింది, అది ముందు రోజే. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించి దోషులను పట్టుకున్నట్టు కానీ, శిక్షించినట్టు కానీ, బాధిత కుటుంబాలని ఆదుకున్నట్టు కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవదే. ఇవి బులెటిన్ అప్డేట్స్.